నమస్కారం జేఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెన్నైపాలెం గ్రామ ప్రజలకు ఆనందయ ఆయుర్వేద కరోనా మందు పంపిణీ. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు కడుపు నిండా తిండి పెట్టిన కాకు బ్రదర్స్. కర్ఫ్యూ సడలింపుతో రేణిగుంట పట్టణంలోని చిరు వ్యాపారులు ఆటో కార్మికులలో చిరునవ్వులు చిగురింపు. రేణిగుంట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీలకు పని కల్పించాలని కోరిన యూనియన్ సభ్యులు. కరోనా ప్రభావంతో కార్మికుల జీవితాలు అతలాకుతలం. ఆర్థిక పరంగా అగమ్యగోచరంగా మారిన హమాలీ కార్మికుల కుటుంబాలు. కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం సెంటర్లో పీఆర్ఆర్ నిధులు 152 లక్షలతో సెంట్రల్ లైటింగ్, ఎన్యుడిఏ నిధులు 60 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మాణం కొరకు శిలాఫలకాన్ని శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. మా పసుపు కొనేదెవరు, పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉదయగిరి రైతుల ఆవేదన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. మరో వికలాంగుల ఉద్యమాన్ని చూస్తారు, వికలాంగుల స్థలం జోలికొస్తే ఊరుకోం, కమిషనర్ గారు నిర్ణయం మార్చుకోండి. ఏపీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవుల నాగేంద్ర. కరోనా బాధితులను ఆదుకోవడంలో పూర్తిస్థాయి వైఫల్యం చెందారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ భూములు తమకు ఇవ్వాలని దళిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా.